నారాయణపేటలో రేవంత్ ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కాలేదు నారాయణపేటకు తీరని అన్యాయం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని రెండు సార్లు గెలిపించారు అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఆయన నారాయణపేటలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు రెండు సార్లు గెలిచినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తో కృష్ణా జలాలు తెస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు రేవంత్ ఎమ్మెల్యేను అభివృద్ధి కోసమే ను పార్టీ పిరాయించి ఉంటే ప్రభుత్వంలో చంద్రశేఖర్ రావు నీ మాట వినేటోడే అయితే నీకు నిజంగానే చంద్రశేఖర్ రావు కలవాలనుకున్నప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనుకున్నప్పుడు సమయం ఇచ్చేది నిజమే అయితే ఎందుకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కాలేదు ఎందుకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టలేదు లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటామని నువ్వు నీ సన్నాసి నాయకుడు ఇద్దరు ఇక్కడి ప్రజలకు మాట ఇచ్చిండు కదా మరి ఇయాల పదేళ్ల సమయం పూర్తయింది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదు జయమ్మ చెరువులకు ఎందుకు కృష్ణానది జలాలు రాలేదు అని నేను అడుగుతున్న మిత్రులారా ఇయాల నాకే వస్తే నారాయణపేట జిల్లాగా మారింది తప్ప జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ఉందా సరైన అధికార నివాసాలు ఏర్పడ్డాయా ఇక్కడ ఎస్పీ కార్యాలయం గాని ఇతర అధికారుల కార్యాలయం గాని ఏమైనా ఏర్పడ్డాయా మరి ఇవాళ ఈ నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట జిల్లా అనే చిత్తు కాగితం తప్ప జిల్లా కేంద్రంలో ఉండవలసిన కనీస మౌలిక వసతులు ఈ రోజు నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాయా అని నేను అడుగుతున్నా ఈ నారాయణపేట నియోజకవర్గం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ 1945-46 లో నారాయణపేట మున్సిపల్ కా మున్సిపాలిటీగా ఆనాడు